ఆదిపురం గ్రామంలోని మంచినీటి చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాటికొండ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవెల్లి శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఫిరంగిపురం గ్రామంలోని చెరువు వద్ద ఎమ్మెల్యే శ్రీదేవి చెరువులో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు పేరుకుపోయిన వ్యర్థాలను పరిశీలించారు. ఆలస్యం చేయకుండా చెరువును శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క గ్రామం నుంచి పెద్దలు అంటే మీకు 11 పనులు శాంక్షన్ అయినాయి. ఈ 11 పనుల్లో కూడా ఈ భాగస్వాములు ఎవరుకున్నారంటే అమీనాబాద్, వేములూరుపాడు, తక్కిలపాడు, వేరుగపూడి, గొల్లపాలెం, కండ్రిక, మునగపాడు, ఫిరింగపురం, సెరింగపాలెం, గడాచల్పాలెం. మరి ఈ 11 పనులు గాను మీకు వచ్చిన ఎంత అమౌంట్ మీరు ఇప్పుడే వింటాం జరిగింది. 4,63,00,000 ఫిరంగపురం మండలంకి శాంక్షన్ చేసిన మరి మన గౌరవ ముఖ్యమంత్రులు మరి పిఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు నీటి విలువ తెలుసు, అంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్, ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా ఎంత ఇంపార్టెంటో మనం తాడిగొండ నియోజకవర్గం అందరికి, ప్రజలందరికీ మీకు బాగా తెలుసు. ఎందుకంటే మనకి కృష్ణా రివర్, కృష్ణానది పక్కనే ఉంటుంది, కానీ మనకు మాత్రం నీళ్లుండవు. అదే అక్కడ ఉన్న ఆశ్చర్యపడాల్సిన విషయం. నేను ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పినప్పుడు, నేను మాచర్ల నుంచి మరి గురుజాల వాటర్ గ్రిడ్ వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు, సార్ మాకు కూడా కనెక్షన్ ఇవ్వండి అంటే ఆయన ఒక్కసారి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి మీకు మాచర్ల, గురుజాల, ఇట్లా సొద్దరపల్లి, పేరచెర్ల ఇట్లా ఎందుకమ్మా వాటర్ కనెక్షన్? మీ కృష్ణా రివర్ పక్కనే ఉంది కదా, ఎందుకు ధనంజయ రెడ్డి చూడు అని అన్నారు. అంటే అసలు ఒక క్షణం నేను షాక్ తిన్నా, ఎందుకంటే పక్కనే కృష్ణా రివర్ ఉండి అక్కడ నీళ్లు తీసుకోవటం తాడికొండ నియోజకవర్గం పక్కనే, అక్కడ ఉన్న వెంకటపాలెం, రాయపూడి అన్ని గ్రామాలు కూడా రివర్ పక్కనే వెళ్తుంటది లింగాయపాలెం, కానీ అక్కడ నుంచి మనకి రాదు వాటర్, హరిశ్చంద్రపురం నుంచి తర్వాత కనెక్షన్స్ నిడిముక్కల, మోదడగ ఇలా రావాల్సిన కనెక్షన్స్ అంతా బ్రేక్ అయిపోయినాయి. నేను వచ్చినప్పుడల్లా నేను ఆర్డర్ప్లేస్ వాళ్ళకి అడుగుతుంది ఇదే క్వశ్చన్, మరి తాడికొండ ఎప్పుడు చూసినా కానీ బీసీ కాలనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు అంటారు. సిరిపురం వెళ్తే నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు. ఎక్కడికైనా మన గడప గడప ప్రోగ్రామ్ లో మనం గమనిస్తున్న విషయమే ఇది, మాకు మంచినీరు లేదు. లామ్ వెళ్తే అక్కడ నీళ్లు అంతా కలుషితమైన నీళ్లు, బాటిల్ ఇలా చూపిస్తే అంతా గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఈ నీళ్లు మాకు వస్తున్నాయి, ఈ నీళ్లు మాకు వస్తున్నాయి. గోరెంటాల దగ్గర ఉన్న ఏదో వాటర్ స్కీమ్ ఉందో మాకు ఇక్కడ తీసుకురండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి అన్ని సౌకర్యాలు ఉన్నా గానీ తాడికొండ చాలా నెగ్లెక్ట్ చేయబడింది, అదొకటి నాకు చాలా బాధ ఉంటుంది. కనుక ఏ విధంగా అయినా సరే మనకి కావాల్సిన అవసరాలు మనమే పోరాడి తెచ్చుకోవాలి. కనుక నేను జగనన్న అడగడం కూడా జరిగింది, ఆ వాటర్ గ్రిడ్ కాకపోతే కనీసం గోరెంట్ల నుంచి ఉన్న కనెక్షన్ ఎన్న